నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. హరి ఓం. సెప్టెంబర్ 2019 మాస ఫలాలు. ఏ రాశుల వారికి ఈ నెల ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా కాలసర్పయోగంలో గ్రహాలన్నీ ఉండటం వల్ల ఈ నెలలో చాలా రాశుల వారికి అనేక రకమైన ఇబ్బందులు ఉంటాయి. అలాగే దేశంలో కూడా అరిష్టాలు, అనేక రకమైనటువంటి అరిష్టాలు జరిగేటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత జాతకాల్లో ఆర్థిక స్థితిగతులు రకరకాలుగా మారటం, మనుషుల్లో అనారోగ్యం, అభద్రతాభావం అధికంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి రాశివారు వారి ఇష్టదైవాన్ని తలుచుకోవడం, ప్రతి రాశివారు వారి తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోవటం, ఉదయం కనీసం మనసులో స్మరించి వారికి నమస్కారం చేసుకోవటం ద్వారా చాలా వరకు ఇబ్బందుల నుంచి ప్రతి రాశివారు బయటపడే అవకాశం ఉంటుంది. అశ్విని నక్షత్ర 4 పాదాలు, భరణి నక్షత్ర 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వారికి ఈ నెలంతా కూడా ఇబ్బందులు ఎన్ని ఎదురైనప్పటికీ కొంత అంటే గురుదోషం వల్ల, గురుడు అష్టమ గురు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా జయగురుదత్త శ్రీగురుదత్త అనే మంత్రం చదువుకోవటం, వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యం ప్రదర్శిస్తారు, తద్వారా మంచి గుర్తింపుని పొందగలుగుతారు. ఈ నెల 18 తర్వాత నుండి ఇంకా స్థితిగతుల్లో మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నెల 18 తర్వాత ఆరోగ్య విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. వృత్తిరీత్యా వ్యాపారరీత్యా ఈ నెలంతా కూడా బాగుంటుంది. సంతానం అభివృద్ధిలో ఉంటుంది, చక్కగా చదువుకుంటారు, అన్నిట్లో రాణిస్తారు. అలాగే మేషరాశి విద్యార్థులైనట్లయితే తప్పకుండా చదువుల్లో ఇంకా పైకి వెళ్తారు, మంచి స్కోర్ సాధించగలుగుతారు. వివాహార్థులు ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్టయితే వారికి ఈ మాసంలో సంబంధాలు కుదరడం లాంటివి చక్కగా జరుగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత అవగాహన బాగుంటుంది. ఈ నెల 18 తర్వాత కొంత ఇబ్బంది అంటే చిన్న చిన్న గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపార భాగస్వాములు అయితే జాగ్రత్త పడటం చాలా అవసరం. ఈ నెల 18 తర్వాత నుంచి అనవసరమైన వివాదాలు వల్ల జీవితం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా జయగురుదత్త శ్రీగురుదత్త అనే మంత్రం చదువుకోవటం, అలాగే గణపతి ఆరాధన చేయటం ద్వారా మేషరాశి వారికి ఈ వారం అత్యున్నతంగా ఉంటుందని చెప్పవచ్చు. సెప్టెంబర్ 2019 ఈ మాసం వృషభరాశి వారికి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభరాశి. వృషభరాశి వారికి ఈ మాసం చాలా బాగుంటుంది. వారు కోరుకున్నటువంటి పనులన్నీ కూడా జరుగుతాయి. ఇంట్లో కూడా శుభకార్యాలు నిర్వర్తించేటువంటి ఇవి ఉంటాయి, ఫంక్షన్ లాంటివి. అలాగే గణపతి ఆరాధన మీకు ఈ మాసం అంతా కలిసి వచ్చే మాసం. గణపతి ఆరాధన చేయండి వృషభరాశి వారు. ఈ నెల 18 తర్వాత నుంచి కాస్త మార్పు చేర్పులు ఏర్పడితే పిల్లలు చదువుల్లో బాగా రాణిస్తారు. పిల్లల్లో ఒకరికి అనారోగ్య సూచనలు ఉన్నాయి, కాస్త జాగ్రత్త తీసుకోవటం అవసరం. విద్యార్థులు, వృషభరాశి విద్యార్థులు ఉన్నట్టయితే వాళ్ళు చదువుల్లో బాగా రాణిస్తారు, బాగా స్కోర్ చేయగలుగుతారు. అలాగే వివాహార్థులు ఎవరైతే ఉన్నట్లయితే వారికి ఈ నెల 18 తర్వాత సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగార్థులకి ఈ మాసం బాగా కలిసి వచ్చే మాసం అని చెప్పవచ్చు. అన్ని విధాలుగా బాగుంటుంది ఉద్యోగార్థులకి. అలాగే వృత్తి ఉద్యోగాలు చేసేవారికి ఈ మాసం అద్భుతమైన మాసం అని చెప్పవచ్చు. ప్రత్యేకంగా వృషభరాశి వారికి ఈ నెల అత్యంత యోగవంతంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి ఈ మాసం బాగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో మీరు పెట్టినటువంటి గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతేనేవో అవి తిరిగి సంపాదించగలుగుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది. అన్ని విధాలుగా కుటుంబం పై స్థాయికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓ మంచి అవకాశం మీకు ఈ నెల 18 తర్వాత నుంచి ప్రారంభమవుతుంది. అది మీకు మరింత ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని అందిస్తుంది
వృషభ రాశి వారందరికీ. అలాగే బంధుమిత్రులు స్నేహితుల యొక్క కలయికలు ఉంటాయి. వృషభ రాశి వారు ఈ మాసం అంతా కూడా గణపతి ఆరాధన చేయడం ద్వారా మరింతగా వారి పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓం గం గణపతయే నమః అనే మంత్రం చదువుకోవటం ద్వారా మరింత అభివృద్ధి పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. సెప్టెంబర్ 2019 ఈ నెల మిథున రాశి వారికి కలిసి వచ్చే సమయం అని చెప్పవచ్చు. కాకపోతే మాతృ పరంగా కొన్ని ఇబ్బందులు, అంటే తల్లికి అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి, కొంత జాగ్రత్త తీసుకోవటం అవసరం. ఈ నెల 18 తర్వాత నుంచి కాస్త జాగ్రత్తలు పాటించడం అవసరం. 27 నుంచి మరింతగా ప్రమాదాలు, మిథున రాశి వారికి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఫోర్ వీలర్ డ్రైవింగ్లో, రాత్రి ప్రయాణంలో చాలా జాగ్రత్తలు పాటించడం అవసరం. అలాగే త్రీ వీలర్ అయినా కూడా, టూ వీలర్ అయినా, మీరు ప్రయాణాల్లో వాహన ప్రమాదాలు సూచనలు ఎక్కువగా ఉన్నాయి మిథున రాశి వారికి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా అంశాలన్నీ కూడా బాగా, అంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం చక్కగా ఉంటాయి. సంతానం అభివృద్ధిలో ఉంటుంది, చదువుల్లో రాణిస్తారు. కాకపోతే కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ పిల్లలకి, అంటే మీ సంతానానికి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశి విద్యార్థులకి చదువుల్లో బాగా రాణిస్తారు. ఈ మాసం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. కాకపోతే మూడో వారం కాస్త జాగ్రత్తలు పాటించడం అవసరం, అంటే ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. తద్వారా కొంత ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా హనుమదారాధన చేయడం, హనుమంతుడికి నమస్కారం చేసుకోవటం, అలాగే హనుమాన్ చాలీస చదువుకోవడం ద్వారా కొంతవరకు మిథున రాశి వారు బయటపడే అవకాశాలు ఉంటాయి. లేనట్లయితే కొన్ని ఈ వాహన ప్రమాదాలు, చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. హనుమదారాధన ద్వారా మీరు చాలా వరకు ఈ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే సూచనలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకి ఈ మాసం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. రెండో వారం, మూడో వారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. లేనట్లయితే షాప్లో లేదా మీ యొక్క వ్యాపార కూడల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది, అంటే నష్టాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. తగిన జాగ్రత్తలు ముందు నుంచి తీసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. దగ్గర ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు పాటించడం అవసరం. స్నేహితులు, బంధుమిత్రుల కలయికలు ఉంటాయి. అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ యొక్క ప్రమాదాల విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించడం అవసరం మిథున రాశి వారు. తదుపరి కర్కటక రాశి. కర్కటక రాశి గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ 2019 కర్కటక రాశి వారికి ఈ మాసం అంతా కూడా ఆర్థికంగా బాగుంటుంది. చిన్న చిన్న వాహన సంబంధమైనటువంటి చిన్న చిన్న ప్రమాదాలు లేదా రిపేర్లు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా బాగుండటం, గతం కన్నా కూడా ఈ మాసం వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వచ్చే కాలం. అలాగే వ్యాపారస్తులకి అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. కొన్ని అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. పిల్లలు చక్కగా చదువులో రాణిస్తారు. అలాగే కుటుంబంలో కూడా సంతోషాలు, ఆనందాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి నిర్ణయాలకి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. అలాగే కోర్టు సంబంధమైన వ్యవహారాలు ఉన్నట్లయితే వాటి విషయాల్లో కాస్త జాప్యం జరిగేటువంటి, వాయిదాలు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. దగ్గర ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు, అదే ప్రమాదాలు జరుగుతాయి. కర్కటక రాశి వారికి మాసం అంతా కూడా చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ చిన్న చిన్న ప్రమాదాలు లేదా రిపేర్లు విషయంలో తప్ప మిగతా అన్ని అంశాలు కూడా బాగా కలిసి వచ్చేటువంటి అంశాలు. అలాగే గత మాసం కన్నా కూడా ఈ మాసం ఆర్థిక ప్రయోజనాలు అధికంగా ఉండటం వల్ల మెరుగైనటువంటి స్థితిగతులు ఏర్పడడం, కొత్తగా భూమి లేదా వస్తువులు కొనుగోలు చేయడం వంటిది చేస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వారి విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. వారికి అనారోగ్య సూచనలు ఉంటాయి. తల్లి లేదా తండ్రికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త అనారోగ్య సూచనలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పోటీ ఎదురుగా ఉంటుంది, ఎప్పుడు సవాలుగా ఉంటుంది. కానీ ఆ సవాళ్ళని
మీరు స్వీకరించి దానికి తగ్గట్టుగా కృషి చేసి పై మెట్టుకి ఎక్కగలుగుతారు. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ వారం మొదటి వారం కొంత బాగున్నప్పటికీ రెండో వారం నుంచి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కర్కాటక రాశి వారు తప్పనిసరిగా ప్రతిరోజు దుర్గామాతకి నమస్కారం చేసుకోవడం ద్వారా మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. తదుపరి సింహరాశి, సింహరాశి గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ 2019 సింహరాశి, సింహరాశి వారికి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం. సింహరాశి వారికి గత నెల కన్నా ఈ నెల చాలా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది. గతంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవైతేనేవో అవన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయి. కుటుంబంలోనూ సంతోషాలు ఆనందాలు రెండో వారం నుంచి ఆరంభమవుతుంది. రెండో వారంలో కొంత స్త్రీ సంబంధంగా వ్యాపార సంబంధంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. పిల్లలు చదువుల్లో బాగా రాణిస్తారు. ఇంటికి సంబంధించిన విషయాల్లో అంటే ఖర్చులు అధికంగా అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ పరంగా అనుకూలతలు ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఏవైనా పరీక్షలు ఉన్నట్లయితే ఆ పరీక్షల్లో నెగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించడం అవసరం. ఈ మాసం అంతా కూడా ఆరోగ్య సంబంధమైనటువంటి చికాకులు అధికంగా ముఖ్యంగా సింహరాశి వారికి అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు పరీక్షించుకోవటం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం అవసరం. ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణ చేయటం, అలాగే సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మరింత మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. దూర ప్రయాణాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. ప్రయాణాల్లో చిన్న చిన్న చికాకులు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కోర్టు సంబంధమైన వ్యవహారాలు కొంత ఉపశమనం కలిగిస్తాయి. అంటే ఆ ఒక్క మీరు కోర్టు నుంచి మీకు అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు, సింహరాశి విద్యార్థులు అయినట్లయితే విద్యా సంబంధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అలాగే ఐసైట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కంటికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవటం చాలా ముఖ్యం. బంధుమిత్రుల కలయికలు ఉంటాయి. అలాగే ఓ మిత్రుడు సమయానికి మిమ్మల్ని ఆదుకోవటం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది. కొన్ని అంటే ఈ మూడో వారం నుంచి కాస్త అనానుకూల పరిస్థితులు గృహంలో ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న ఘర్షణలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది మూడో వారంలో. వాక్ సంబంధంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి. అనవసరంగా నోరు పారేసుకోవటం అంటారు, నోరు జారి చిక్కులు చికాకులు పడకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. సింహరాశి వారు తప్పనిసరిగా ఆదిత్య ఆరాధన అలాగే సూర్య నమస్కారం చేసుకోవడం ద్వారా ఈ మాసం అంతా ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి కన్యారాశి, కన్యారాశి గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ 2019 కన్యారాశి వారికి ఈ మాసంలో ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం. కన్యారాశి వారికి గత మాసం కన్నా ఈ మాసంలో కొద్దిగా అధికమైన ఇబ్బందులు ఎదురేటువంటి అవకాశం ఉంటుంది. రెండో వారం నుంచి క్రమేణా కోలుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు రెండో వారం తర్వాత నుండి మరింత మెరుగైనటువంటి ఫలితాలు ఆర్థికంగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. గృహంలో కూడా చిన్న చిన్న కలహాలు ఇబ్బందులు ఎదురేటువంటి అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల మధ్య అనవసరమైన వివాదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అనవసరమైన చిన్న చిన్న విషయాలకి గొడవలు పడకుండా మూడో వారం నుంచి ఈ యొక్క ఇబ్బందులు ఎదురవుతాయి. తప్పనిసరిగా లక్ష్మీనరసింహస్వామికి నమస్కారం చేసుకోవటం, అలాగే దేవాలయం సందర్శనం చేయడం ద్వారా మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యార్థులు ఉన్నట్లయితే విద్యల్లో వెనుకబాటు పడేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు తప్పనిసరిగా కన్యారాశి విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణ చేసుకోవటం, తగిన శారీరక శ్రమ చేయడం ద్వారా కొంత
ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగార్థులకి కాస్త ఈ మాసం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. మూడవ వారం నుంచి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్నవారు వారు కాస్త శ్రమించాల్సినటువంటి సమయం. ముఖ్యంగా రెండవ వారం నుంచి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి రెండవ వారం నుంచి కాస్త కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు చిన్న చిన్న నష్టాలు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అధికారుల వల్ల పై అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు మిమ్మల్ని చివాట్లు పెట్టేలా మీకు మీరే తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బద్ధకం ఏ విషయంలోనూ పనిలోనూ బద్ధకం లేకుండా ఉండటం చాలా అవసరం. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. దగ్గర ప్రయాణాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురేటువంటి అవకాశం ఉంది. వాహన రిపేర్లు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వాహన సంబంధంగా కొన్ని ఖర్చులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల కలయికలు మూడో వారం నుంచి ఉంటాయి. నాలుగో వారంలో కాస్త జాగ్రత్తలు పాటించడం, అంటే వాహన విషయంలో మరీ నాలుగో వారంలో మరీ జాగ్రత్తలు పాటించడం, డ్రైవింగ్లో మీ సెల్ఫ్ డ్రైవింగ్లో నాలుగో వారం తగిన జాగ్రత్తలు తీసుకోండి. లేనట్లయితే చిన్న చిన్న ప్రమాదాలు ఎదురే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా కన్యారాశి వారు నరసింహస్వామికి పూజ చేసుకోవటం, అలాగే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవటం ద్వారా మరింత మెరుగైనటువంటి ఫలితాలు ఈ నెలలో పొందవచ్చు. తదుపరి తులారాశి, తులారాశి గురించి చెప్పుకుందాం. సెప్టెంబర్ 2019 తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఈ మాసంలో తులారాశి వారికి అనుకూలతలు ఉంటాయి. మొదటి వారం బాగుంటుంది. రెండవ వారం నుంచి కాస్త అనానుకూలత పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. రాబడి అలాగే ఉంటుంది. రాబడి ఉన్నప్పటికీ ఖర్చులు అధికం కావటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గృహంలో ఒకరికి అనారోగ్య సూచనలు ఉంటాయి. ఇంట్లో వృద్ధులు పెద్దలు ఉన్నట్లయితే వారి ఆరోగ్యం పట్ల మూడో వారం నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. మూడు నాలుగు వారాలు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో రాణింపు ఉంటుంది. కోర్టు విషయాల్లో కాస్త విజయాలు పొందినప్పటికీ కొన్ని వాయిదాల వల్ల మీరు అనుకున్న పని పూర్తి కావటం అనేది మరుసటి వచ్చే నెలకి వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కోర్టు విషయంలో కాస్త అపజయం అనే చెప్పవచ్చు. మొదటి రెండు వారాలు అయితే అత్యంత అనుకూలతలు ఉంటాయి. విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి కలిసి వస్తుంది. మూడో వారం నుంచి వ్యాపారం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. తప్పనిసరిగా తులారాశి వారు ప్రతిరోజు గురుగ్రహ జపం, అలాగే సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకున్నట్లయితే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. తులారాశి విద్యార్థులు చదువుల్లో కాస్త వెనుకబాటు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా శ్రమించి కష్టపడి చదవటం అనేది, శ్రద్ధ పెట్టడం అనేది అవసరం. లేనట్లయితే ఆశించినటువంటి స్కోర్ సాధించడం ఇబ్బంది అవుతుంది. దగ్గర ప్రయాణాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాల్లో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మరి మూడు నాలుగు వారాల్లో ప్రయాణాలు, నాలుగో వారంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవటం ముఖ్యం. బంధుమిత్రుల కలయికలు ఉంటాయి. అలాగే శుభకార్యాలు గృహంలో తలపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త వాహనం లేదా ఉన్న వాహనాన్ని కొత్తగా రిపేర్ చేయించటం ఇత్యాది ఖర్చులు, రిపేర్ ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. లేదా కొత్త వాహనాన్ని తీసుకునే అవకాశం ఈ నెలలో తులారాశి వారికి ఉంది అని చెప్పవచ్చు. మొత్తం మీద తులారాశి వారు వాహన విషయంలోనూ, ఇంట్లో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలోనూ మూడో వారం నుంచి చాలా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఖర్చులు అధికంగా ఉంటాయి. రాబడి కూడా అధికంగా ఉంటుంది. అంటే కొరత అనేది, ఆర్థిక పరమైన కొరత అనేది లేకుండా సాగేటువంటి అవకాశం తులారాశి వారికి ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి, వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ 2019 వృశ్చిక రాశి వారికి ఈ మాసం అత్యంత విజయవంతంగా ఉంటుంది. రెండవ వారం నుంచి మరింత మెరుగైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో
గతం కన్నా కూడా ఆరోగ్యం ఈ మాసం మరింత మెరుగైనటువంటి స్థితిలో ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణింపు ఉంటుంది. చక్కటి ప్రశంసల్ని పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో చెప్పినట్టుగా మాట విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించడం అవసరం, మౌనం పాటించడం అవసరం. అలాగే తొందరపడి మాట్లాడటం ద్వారా చిన్న చిన్న ఘర్షణలు ఇబ్బందులు ఎదురేటువంటి అవకాశాలు ఉంటాయి. వాటికి మాత్రం దూరంగా ఉండటం చాలా అవసరం వృశ్చిక రాశివారు. అలాగే బంధుమిత్రుల యొక్క కలయికలు ఉంటాయి. గృహంలో శుభకార్యాలు నెరవేర్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ మాసం అంతా కూడా ప్రయాణాల్లో అత్యంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారంలో చక్కటి లాభాలని పొందేటువంటి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణింపు వల్ల అధికారుల మెప్పు పొందటం, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్, పై స్థాయికి ఎదగటం, ఆదాయం పనులు పెరగటం, ఇవన్నీ వృశ్చిక రాశి వారికి కాస్త శుభమైన సమయం ఆరంభమైందని చెప్పవచ్చు. గతంలో ఎదుర్కొన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఏవైతున్నాయో అవన్నీ ఈ మాసం తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మూడో వారం నుంచి మరింత మెరుగైనటువంటి ఫలితాలని పొందే అవకాశం ఉంటుంది వృశ్చిక రాశి వారికి. విద్యార్థులు వృశ్చిక రాశి విద్యార్థులు కాస్త శ్రమ చేయటం అవసరం. అనవసరంగా వాయిదా వేయటం లేదా ఏదైనా పనిని వాయిదా వేయడం ద్వారా మీరు కొంత నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాయిదా ఇవ్వకుండా ఎప్పటికప్పుడు చదువుకోవటం ముఖ్యం. కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. కొన్ని అంశాల్లో కొంత అభిప్రద మూట కట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా ప్రతిరోజు ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని చదువుకోవటం, అలాగే దుర్గా అర్కళ స్తోత్రం చదువుకోవటం ద్వారా మరింత మెరుగైనటువంటి ఫలితాలు ఈ మాసంలో పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. వివాహార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఈ మాసం మంచి సంబంధాలు రావటం, కుదరటం వంటివి జరుగుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది. కొన్ని విషయాల్లో చిన్న చిన్న ఘర్షణ వైఖరి ఉంటుంది. మూడో వారం నుంచి మరింత జాగ్రత్తలు పాటించడం అవసరం. వ్యాపార భాగస్వాముల మధ్య కొన్ని ఇబ్బందులు, అంటే మీరు పంచుకునే విషయంలో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత ఇబ్బందులు నాలుగో వారంలో ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. మొత్తం మీద ఈ మాసం అంతా కూడా తప్పనిసరిగా గణపతి ఆరాధన, అలాగే దుర్గా అర్కళ స్తోత్రం పారాయణం చేసినట్లయితే తప్పని మీకు మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి వృశ్చిక రాశి వారికి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ 2019 ధనుసు రాశి వారికి ఈ మాసం అత్యంత యోగవంతంగా ఉంటుంది. గత మాసంలో ఎదురైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఈ మాసం మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. వ్యాపారస్తులు వ్యాపారంలో బాగా రాణించే అవకాశాలు ఉంటాయి. పిల్లలు సంతానం చదువుల్లో చక్కగా రాణిస్తారు. ప్రయాణాల్లో కొంత అనానుకూల పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోండి. అలాగే రాకపోకల్లో, ట్రావెల్లో కొన్ని చిన్న చిన్న చిక్కులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వృత్తి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంత కేర్గా ఉండటం అవసరం. మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కాస్త ఇబ్బందులు ఎదురైనటువంటి మిషనరీ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కంప్యూటర్ కానీ మిషనరీ కానీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు ఆ మిషనరీ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అలాగే వ్యాపారస్తులకి వ్యాపారం చక్కగా సాగుతుంది. అన్ని రకాలుగా లాభాలని పొందుతారు. గతంలో మీరు పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడి తాలూకు రాబళ్ళు కొత్తగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సహకారం ఉంటుంది. అలాగే విద్యార్థులు, ధనుసు రాశి విద్యార్థులు చక్కగా ఉత్తీర్ణ అవుతారు. చక్కని స్కోర్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది ఈ నెలంతా కూడా. ఈ నెలలో ముఖ్యంగా మూడో వారంలో, నాలుగో వారంలో కొద్ది జాగ్రత్తలు అవసరం. చిన్న చిన్న ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది విద్యార్థులకి పర్టికులర్గా. అలాగే వివాహార్థులు ఎవరైనా ఉన్నట్టయితే వారికి చక్కటి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు ధనుసు రాశి వారు ఈ వారం పొందే అవకాశం ఉంటుంది. తదుపరి
మకర రాశి. మకర రాశి గురించి చెప్పండి. సెప్టెంబర్ 2019 మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. గత నెలలో పోలిస్తే ఈ నెలలో కాస్త ఇబ్బందులు క్రమేణా తొలగిపోతాయి. మొదటి వారం తదుపరి నుంచి అంటే రెండవ వారం నుండి క్రమేణా పరిస్థితుల్లో మార్పు చేర్పులు వస్తాయి. సంతానంలో ఒకరికి ఇబ్బంది ఉంటుంది. రెండవ వారం నుంచి క్రమంగా ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు ప్రమాదాలు వీటి నుంచి బయటపడతారు, క్రమేణా కోలుకుంటారు. ఆర్థిక విషయంలో కాస్త మొదటి రెండు వారాలు ఇబ్బంది ఉన్నప్పటికీ ఆ తదుపరి నుండి ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అందువల్ల మీరు పూర్తిగా ఈ నెల చివరికల్లా పూర్తిగా అన్ని విషయాల్లో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి, దగ్గర ప్రయాణాలు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మొదటి వారం అంతా కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. రెండవ వారం నుండి క్రమేణా కోలుకుంటారు. వ్యాపారస్తులకి రెండవ వారం నుండి అనుకూలమైనటువంటి మెరుగైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో పెట్టినటువంటి పెట్టుబడి తాలూకు ఆగిపోయిన డబ్బులు రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేతికి రెండవ వారం నుంచి క్రమేణా అందుతాయి. మూడవ వారం నుంచి ఇంకా ఈ యొక్క స్థితిగతులన్నీ కూడా మార్పులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. గత నెలలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ మాసంలో క్రమంగా తొలగిపోతాయి. అలాగే వ్యాపారస్తులు వ్యాపార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. దూరం నుంచి స్టాక్ కానీ ఏది కానీ తెప్పించేటప్పుడు అలాగే బట్వాడాలో ఆలస్యం కావటం ఇలాంటివి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుగానే కావాల్సినవి నోట్ చేసుకొని తెప్పించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే నాకు కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంటుంది. రెండవ వారం నుంచి మళ్ళీ క్రమేణా ఆర్థిక పరిస్థితులు మారుతాయి. అలాగే ఇతర వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రమేణా తొలగిపోతాయి. అలాగే కుటుంబంలో కొన్ని చిన్న చిన్న గొడవలు ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ప్రతిరోజు తప్పనిసరిగా గణపతికి పూజ చేసుకోవటం, అలాగే జయగురుదత్త శ్రీగురుదత్త అనే మంత్రం జపించటం, సూర్య నమస్కారం చేసుకోవటం ద్వారా మకర రాశి వారు మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. మూడవ వారం నుంచి ఆరోగ్య విషయంలో కూడా క్రమంగా కోలుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గణపతి ఆరాధన, సూర్య ఆరాధన ఈ రెండు చేసినట్లయితే మకర రాశి వారు విద్యార్థులైనా చక్కగా కొద్దిగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి గురించి తెలుసుకుందాం. ఈ మాసం కుంభరాశి వారికి 10వ తేదీ వరకు పరిస్థితులు చక్కగా ఉన్నప్పటికీ 10వ తేదీ తర్వాత నుంచి క్రమేణా కాస్త ఇబ్బందికరమైనటువంటి కాలం ఈ నెల చివరి వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. వాహనాల రీత్యా అలాగే పిల్లల్లో ఒకరికి అనారోగ్య సూచనలు 10వ తేదీ తర్వాత నుంచి క్రమంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది కుంభరాశి వారికి. అలాగే వృత్తి ఉద్యోగాల్లోనూ కాస్త ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అధికారుల నుంచి కాస్త చివాట్లు తినే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్లో చాలా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అది మాసాంతంలో మరీ ప్రమాదం. కాబట్టి మాసాంతంలో చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయటం అవసరం. వీలైతే ఆ కొద్ది రోజులు డ్రైవింగ్ సెల్ఫ్ డ్రైవింగ్ చేయకుండా ఉంటాం ఉత్తమం. అందులో రాత్రిపూట ప్రయాణాలు అస్సలు చేయకుండా ఉంటే మాకు కుంభరాశి వారికి బాగా ఉంటుంది. లేనట్లయితే చిన్న చిన్న ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కొన్ని నిర్లిప్తత, మీరు ఆశించినటువంటి పని పూర్తి కాకపోవటం ఇలాంటివి ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి 10వ తేదీ తర్వాత కొద్దిగా గడ్డుకాలం అనే చెప్పవచ్చు. చాలా జాగ్రత్తలు తీసుకొని వ్యాపారం చేసినట్లయితే కొద్ది లాభాలు సంపాదించే అవకాశం ఉంది. లాభం రాకుండా కనీసం నష్టాలు లేకుండా నివారించుకోవచ్చు. కాబట్టి 10వ తేదీ నుంచి కాస్త జాగ్రత్తలు పాటించడం అవసరం. కుంభరాశి వారు తప్పనిసరిగా ప్రతిరోజు దుర్గా అర్కడ స్తోత్రం, అలాగే దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయటం, అలాగే హనుమద ఆరాధన చేసినట్లయితే కొంతవరకు పరిస్థితులు మీ చేతిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లేనట్లయితే చేయి తప్పి పరిస్థితులు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి చదువుల్లో 10వ తేదీ తర్వాత నుంచి
ఆశించినటువంటి స్కోర్ సాధించలేకపోవటం, అలాగే చదువుల్లో వెనకబడిపోవటం లాంటిది జరిగే సూచనలు ఉన్నాయి. కుంభరాశి విద్యార్థులకి, వివాహార్థులకు కూడా ఈ మాసం కాస్త కష్టకాలం అని చెప్పవచ్చు. వివాహార్థులు ఎవరైనా తప్పనిసరిగా ప్రతిరోజు లక్ష్మీ నరసింహస్వామికి నమస్కారం చేసుకోవటం, అలాగే ఇంతకుముందు చెప్పినట్టు దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయటం, హనుమతారాధన చేయటం, ఆంజనేయ స్వామి దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళి రావటం చేసినట్లయితే కొంతవరకు తదుపరి మాసంలో అయినా మీకు బాగుండేటువంటి అవకాశం ఉంటుంది వివాహార్థులకి. అలాగే దూర ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు, చిక్కు సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. వీలైనంత వరకు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవటం చాలా ముఖ్యం. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ నెల కాస్త ఇబ్బందికరమైన నెల అని చెప్పవచ్చు. 10వ తేదీ నుంచి చాలా జాగ్రత్తలు పాటించడం, అలాగే చెప్పినటువంటి స్తోత్ర పారాయణం చేయడం ద్వారా, హనుమాన్ దేవాలయం వెళ్ళి రావడం ద్వారా కొంతవరకు ఈ ప్రమాదాల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి మీన రాశి. మీనరాశి సెప్టెంబర్ 2019లో ఈ మాసంలో మీనరాశికి ఎలా ఉంటుంది తెలుసుకుందాం. మీనరాశి వారికి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే సూచనలు ఉన్నాయి. మొదటి వారం, రెండవ వారం మరీ జాగ్రత్తలు పాటించడం అవసరం. అనవసరమైన వివాదాలు, చిక్కులు, ఈ దంపతుల మధ్య కూడా సరైన అండర్స్టాండింగ్ లేకపోవటం, తరచూ ఏదో ఒక విషయంలో గొడవ పట్టడం లాంటిది జరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగున్నప్పటికీ రుణాలు చేయాల్సి రావటం, లేదా ఖర్చు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు కావటం లాంటిది ఈ మాసంలో ఉంటుంది మీనరాశి వారికి. అలాగే ఆరోగ్య విషయంలో భంగం కలగకుండా చూసుకోవటం అవసరం. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. మీనరాశి వారు తప్పనిసరిగా ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోవటం, ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవటం ద్వారా కొంతవరకు ఎదురేటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో, మీనరాశి ఉద్యోగస్తులు ఉద్యోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. లేనట్లయితే మీ వల్ల పొరపాట్లు జరిగి అధికారులతో చివాట్లు తినేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి కొంత గట్టుకాలం అని చెప్పవచ్చు. 10వ తేదీ తర్వాత నుంచి క్రమేణా వ్యాపారం పుంజుకుంటుంది. అన్ని రకాల లాభాలు వ్యాపారంలో పొందే అవకాశం ఉంటుంది. మాసాంతం నుంచి కాస్త మీనరాశికి రిలీఫ్ ఉంటుంది. అంటే 4వ వారం నుంచి ఈ యొక్క స్థితిగతుల్లో మార్పు చేర్పులు ఏర్పడి క్రమంగా కోలుకుంటారు, పూర్తిగా కోలుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీనరాశి వారు తప్పనిసరిగా వెంకటేశ్వర ఆరాధన చేయటం ద్వారా ఈ మాసం ఫస్ట్ 2 వారాలు పడేటువంటి ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు. స్వస్తి.